వెల్కమ్ టు విజ్డమ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్లో చూస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం ఉంటే దాదాపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మీ చేస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి లక్ష చిల్లర పోస్టులు, 1,60,000 పోస్టులకు సంబంధించి అందులో ఒక నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మనం నేర్చుకుందాము, తెలుసుకుందాము ఈ వీడియోలో. సో ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే గ్రామ సచివాలయం డాట్ ఇట్లా కొట్టగానే చూడండి ap.gov.in వచ్చింది కదా, ఇది క్లిక్ చేయండి. ఇందులో మీకు అట్లా క్లిక్ చేయగానే ఇట్లా వస్తుందండి, గ్రామ సచివాలయం .ap.gov.in. ఇది నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో ఫస్ట్ ఓటీఆర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓటీఆర్ చేసుకునే ముందు ఒకసారి నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు అవన్నీ మనం తెలుసుకుందాము. నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారంటే మనకి ఇక మొత్తం 13 రకాల నోటిఫికేషన్లు వచ్చాయండి మనకి. ఈ 13 రకాల నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాము. అందులో నేను మొదటగా సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 డిజిటల్ అసిస్టెంట్ అని ఉంది చూసారా, ఆ దానిపైన ఈరోజు నేను వీడియో చేయబోతున్నాను. ఇందులో మొత్తము ఇది వెబ్సైట్ ఫస్ట్ అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుందంటే 27/7/2019 నుంచి ఆగస్టు 10 వరకు పనిచేస్తుందండి. దీనిలో మనకి విట్రోల్ వేకెన్సీస్ ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయని చెప్పారు చూడండి. ఎస్టీస్లో మొత్తం శ్రీకాకుళం 23 ఉన్నాయి, ప్లెయిన్ మండల్స్ 212, నెంబర్ ఆఫ్ వేకెన్సీ 835, అలాగే విజయనగరంలో కేవలం ఎస్టీకి 63, నెంబర్ ప్లెయిన్ మండల్స్ 601, విశాఖపట్నం 212 ఎస్టీ, 527 ప్లెయిన్ అండి. తర్వాత ఈస్ట్ గోదావరి 139, ప్లెయిన్ మండలం వచ్చి 1132. తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎస్టీ 61, అది ప్లెయిన్ మండల్స్ వచ్చి 877. సో ఈ విధంగా మొత్తం ఎస్టీస్కి వచ్చేసి 498 పోస్టులు ఉన్నాయి, ప్లెయిన్ మండల్స్ వచ్చేసి 10,660 ఉన్నాయి, మొత్తం వేకెన్సీ వచ్చేసి 11,158 ఉన్నాయి. ఇది మొత్తం వేకెన్సీస్ అండి, ఓన్లీ ఫర్ పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ అండి. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీని క్వాలిఫికేషన్స్ ఒకసారి మనం ఇంకా చూసినట్లయితే క్వాలిఫికేషన్స్ ఏమున్నాయంటే ఖచ్చితంగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, డిప్లొమా ఇన్ కంప్యూటర్స్, డిప్లొమా ఇన్ ఐటీ, ఐటీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బీసీఏ లేదా ఎంసీఏ లేదా ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్, అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కావచ్చు లేదా బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు అండి. ఈ విధంగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అర్హత ఉంటుంది. అంటే మేజర్గా కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి, ఎనీ డిగ్రీ కావచ్చు, అది డిప్లొమా కావచ్చు, డిగ్రీ కావచ్చు, రెగ్యులర్ డిగ్రీ కావచ్చు, బీసీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, బట్ యూ షుడ్ బి లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్స్. ఓకే, తర్వాత మనం ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ ఉందండి అప్లై చేయడానికి. ఇక్కడ డేట్ క్యాండిడేట్ డేట్ అనేది డేట్ డిక్లేర్ వచ్చేసి 1 జూలై 2019 వరకు వాళ్ళ ఏజ్ అనేది 42 దాటకూడదు యాజ్ పర్ వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ బట్టి. ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, బీసీ వాళ్ళకు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఎన్సీసీ ఉన్న వాళ్ళకు 3 ఇయర్స్ అదనంగా. తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి 5 ఇయర్స్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి. టెంపరీ ఇక్కడ 6 మంత్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు వెయిటింగ్ ఇస్తున్నారు కదండి. ఇక్కడ ఒకటి సెన్సర్ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ డైవర్స్ జ్యుడిషియల్ వాళ్ళకి, ఉమెన్ వాళ్ళకి 48 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. తర్వాత డైవర్స్డ్ ఉమెన్ కూడా 43 ఇయర్స్ చేర్చారు. టెంపరీ డాటా ఎంట్రీ ఆపరేటర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, గ్రామ పంచాయతీలో ఎవరైతే డాటా ఎంట్రీ ఆపరేటర్ చేశారో వాళ్ళకు ఒక 5 ఇయర్స్ అదనంగా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక
మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఓటీఆర్ చేసుకోవాలండి. ఓటీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అండి, ఓటీపీఆర్. ఓటీపీఆర్ చేసుకున్న తర్వాతనే మనం తర్వాత సెకండ్ స్టెప్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, తర్వాత పేమెంట్ మోడ్లోకి పోవాల్సి ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ అనమాట, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఫీ వచ్చేసి ఓసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీ 200, ఎగ్జామ్ ఫీ 200, తర్వాత క్యాండిడేట్ అప్లికేషన్ ఫై నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ పర్ డిస్టిక్ 100. మీరు ఇది ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పోస్ట్ కాదండి. అయితే మీరు ఎన్ని డిస్ట్రిక్ట్లకైనా అప్లై చేసుకున్న వెసులుబాటు వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఎన్ని డిస్ట్రిక్ట్లకు మీరు చేసుకుంటారో అన్ని డిస్ట్రిక్ట్లకు మీరు 100 రూపాయల చొప్పున అదనంగా కట్టుకుంటూ వెళ్ళాలి. సో ఎస్సీ ఎస్టీ బీసీ పిఎస్సీ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకేమో అప్లికేషన్ ఫీ వచ్చేసి 200, ఎగ్జామ్ ఫీజు లేదు, అలాగే నాన్ లోకల్ కూడా ఎన్ని ఉంటే అని సార్లు అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం ఓసీ వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేవన్నీ కింద సెంటర్ ఎగ్జామినేషన్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇక్కడ జిల్లా వైజ్గా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఓపెన్ లేన్ ఉన్నాయి, లోకల్ లేన్ ఉన్నాయి, షెడ్యూల్ ఏరియాలు ఎన్ని ఉన్నాయి అని. ఇది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ విధంగా అన్నీ ఇవ్వడం జరిగిందండి. సో ఈ టేబుల్ మీకు లింక్ ఇస్తాను. మీరు ఒకసారి ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారు, ఒకవేళ అదర్ డిస్ట్రిక్ట్లో అప్లై చేయాలంటే ఎలా హైయెస్ట్ పోస్టులు ఉన్నాయి, దీనిలో మన క్యాస్ట్ పరంగా హైయెస్ట్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవడం కూడా ఉత్తమమే. మేబీ లక్షలలో రావచ్చు అప్లికేషన్స్. సో బెటర్ టు డూ ఫస్ట్ ఉంది. 3 వెబ్సైట్లు వాళ్ళు పెట్టడం జరిగింది. సో వీరని తొందరగా చివరి తేదీ వరకు చూసుకోకుండా ముందే అప్లై చేయండి. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సిలబస్ అండి. సిలబస్ వచ్చేసి ఇందులో మొత్తం 150 మార్కుల పేపర్ ఉంటుంది. 150 మార్కుల పేపర్లో ఏంటంటే 50 మార్కులు వచ్చేసి జెండర్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అండ్ జాగ్రఫీ అండ్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్గా చదవండి. 50 క్వశ్చన్లు ఉంటాయి, 50 నిమిషాలు ఉంటాయి, 50 మార్కులు ఉంటాయి. అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి 100 మార్కులు ఉంటాయి, 100 క్వశ్చన్లు 100 మార్కులు ఉంటాయి. తర్వాత ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ మార్క్ విల్ బి ఆన్సర్డ్ ఈచ్ వన్ రాంగ్ ఆన్సర్ అసలు విల్ క్యారీ నెగిటివ్ మార్క్. సో ఇదొకటి నెగిటివ్ మార్క్ దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్సరింగ్ ఇవ్వాలండి. ఏంటంటే మీకు ఆన్సర్ ఒకటి రైట్ అయితే 1 మార్క్ వస్తుంది. ఒకటి కనుక తప్పు అయితే 1 మార్క్ తప్పు అవుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ 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 క్రూషియల్. దీన్ని చాలామంది నెగిటివ్ చేస్తారు. సో దీన్ని మాత్రం మనం బాగా సివియర్గా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందండి. సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో సిలబస్ ప్యాటర్న్ వచ్చేసి కింద ఇవ్వడం జరిగింది, పేజ్ నెంబర్ 16, 17లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు దీన్ని చూడవచ్చు. సో ఇదండి మొత్తం ప్యాటర్న్, మొత్తం గ్రామ పంచాయతీ సెక్రటరీ విత్ కంప్యూటర్ అసిస్టెంట్ అండి. సో మీకు ఇంకా ఫర్దర్ ఏదైనా విషయాలు ఉన్నట్లయితే వీలైనంత వరకు మేము కరెంట్ అఫేర్స్ క్లాసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. సో ప్లీజ్ వాచ్ మా ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.